తిరుపతి మొక్కను వదిలేస్తే చిన్నప్పుడు నీకింతపుడు గిరిజాలు పెరిగాయి. ఖాళీగా ఉండలేక నేనే నీకు అప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు నిన్ను ఇలా చూస్తున్నాను. రెండు రిబ్బన్లు ఏమైనా కొనితేనా నాన్న? అబ్బా స్టైల్ అమ్మా. స్టైల్ నాకు తెలియదేమిటి? లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా? ఏమండో యాదలక్ష్మి గారు, ఓ చిన్న న్యూస్. అమ్మాయిది కత్తిపూడి బిఎస్సీ చదువుకుంది, తల్లిదండ్రులతో అక్కడే ఉంటోంది. ఒక్కర్తే కూతురు, 50 ఎకరాల పొలం. పెద్దన్నయ్య లాస్ ఏంజల్స్ లో సెటిల్డ్, చిన్నన్నయ్య ఇప్పుడిప్పుడే మెల్బోర్న్ లో సెటిల్ అవుతున్నాడు. మీకేమన్నా అభ్యంతరమా? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకుని లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయినా, అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికి వచ్చి కత్తిపూడిలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అబ్బా జోక్ చేస్తారేంటండి? సంబంధం నచ్చిందా లేదా? మీకు నచ్చిందా? వాయస్ అయితే మీరే చేసుకోండి. అదేంటండి అబ్బాయి కనుకుంటుంటేను? సారీ అండి, మేం పెళ్లిళ్ళవి చేసుకోవడం మానేశాం. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం. ఇలా అలవాటైపోయింది. ఇప్పుడు అది ఎవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది. ఇంకా సంబంధాలు అవి తీసుకురాకండే, మీరు దయచేయండి. అన్నా కార్ రెడీ. ఇన్ని రోజులు అన్న దగ్గర ఉన్నందుకు ఒక కార్ కొనిచ్చాడు, దీంతో కలిపి మన దగ్గర 250 కాల్ టాక్సీలు ఉన్నాయి. ఒరే ఇంట్లో 300 కార్లు ఉంటే బాగుంటుందా? ముగ్గురు పిల్లలు ఉంటే బాగుంటుందా? నేను కంటాను కదమ్మా. నువ్వు కంటే ఎంత, కనకపోతే ఎంత ఎదవా. ఆ కొబ్బరికాయ ఇటు. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్లో ఉన్నావా నువ్వు? సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్.